मीडिया मित्रुलकु नमस्कारं। गत एडादी आगस्टु 28वा तेदीन बीजेपी राष्ट्र अध्यक्षुलु पार्लमेंट सभ्युलु बंडी संजय कुमार गारु पादयात्र प्रारंभिंचडं जरिगिंदी। ఈ పాదయాత్ర ప్రజా సంగ్రామ యాత్ర పేరుతోనే భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర ప్రారంభమైనటువంటి పాదయాత్ర విడతల వారీగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే। రెండు విడతలు పూర్తి చేసుకొని మూడో విడతకు సిద్ధమైంది ప్రజా సంగ్రామ యాత్ర। ప్రజా సంగ్రామ యాత్ర ముందేంది, ప్రజా సంగ్రామ యాత్ర తర్వాత ఏంది అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలలో అనేక విధాలుగా మార్పులు వచ్చాయి। ప్రజా సంగ్రామ యాత్రని చాలా చిన్నదిగా చూసి మాట్లాడినటువంటి అధికార పార్టీ మంత్రులుగా వచ్చు, ముఖ్యమంత్రిగా వచ్చు, ఈ రోజు ప్రజా సంగ్రామ యాత్ర పేరు వింటనే ఉలిక్కి పడుతున్నటువంటి సంగతి మనం చూస్తున్నాం। యాత్ర జరిగిన తర్వాత అనేక పరిణామాలు ప్రభుత్వంలో వచ్చాయి। ఈ రోజు భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకొని ఎదురుదాడికి దిగుతుందంటే ఈ రోజు ఒక అసహనంతోనే ఈ రోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు। ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలు విని, ప్రజల యొక్క గోడును విని వాళ్ళకు భరోసా కల్పించడానికే ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టడం జరిగింది। క్షేత్ర స్థాయిలో ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం విషయంలో కావచ్చు, ఆ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయడం గాని గత ఏడాదిగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి। అనేక సమస్యలపైన ప్రజలు ఇచ్చినటువంటి విజ్ఞాపనలపైన భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నది। అనేక సమస్యలపైన ఉద్యమాలు కూడా నిర్మాణం చేస్తాం। ప్రభుత్వం యొక్క పోలీసుల యొక్క లాఠీ చార్జీని కూడా లెక్క చేయకుండా, జైళ్లను లెక్క చేయకుండా అనేక సమస్యలపైన పోరాటం చేసినటువంటిది భారతీయ జనతా పార్టీ। కేవలం ఒక స్వల్ప వ్యవధిలో, కేవలం ఒక ఏడాది కాలంలోనే ఒక పెద్ద బహిరంగ సభ, సుమారు 10 బహిరంగ సభలు నిర్వహించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది। ఈ యొక్క మొదటి ప్రజా సంగ్రామ యాత్ర తర్వాత కావచ్చు, రెండో ప్రజా సంగ్రామ యాత్ర తర్వాత కావచ్చు, రైతులు ఎదుర్కొనేటటువంటి సమస్యలపైన ఉద్యమాలు చేసినాం। వరి ధాన్యం కొనుగోలు విషయంలో గత ఏడాది ఖరీఫ్ పంటను కొనుగోలు చేయక వర్షానికి పాడవుతూ రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో రైతుల ముసుగులో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మా రాష్ట్ర అధ్యక్షుని వెంట వెళ్ళినటువంటి కార్యకర్తలపైన దాడులు చేసినా కూడా లెక్క చేయకుండా ముందుకు పోయి వరి ధాన్యం విషయంలో ప్రభుత్వం యొక్క మెడలు వంచి వరి ధాన్యాన్ని కొనించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది। అదే విధంగా ఉద్యోగ ఖాళీల విషయంలో కూడా ప్రభుత్వంపైన ఉద్యమాన్ని నిర్మాణం చేసినాం। మాట ఇచ్చి తప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వంపైన ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి మేము అనేక సందర్భాల్లో మా యువ మోర్చా తరపున, బీజేపీ తరపున పోరాటం చేసి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చే విధంగా చూసి కేవలం నోటిఫికేషన్లతోని సరిపెట్టుకోకుండా మీరు ఇస్తున్నటువంటి ఉద్యోగాలు చివరికి ఉద్యోగాల చేరేంతవరకు కూడా
ప్రభుత్వం బాధ్యత అని చెప్పేసి వెంటాడుతున్నటువంటిది ఈ రోజు భారతీయ జనతా పార్టీ. నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి వరకు అది ఉద్యోగాలు ఇవ్వలేదు. మీరు ఎన్నికల మానిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగ యువకులకు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వం పైన ఇప్పటికీ ఉద్యమాలు చేస్తున్నటువంటిది భారతీయ జనతా పార్టీ. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులను తీవ్రంగా నష్టపరిచేటటువంటి 317 జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేసి మా అధ్యక్షులు సహితం జైలుకు వెళ్ళినటువంటి సందర్భం ఈ యొక్క ఉద్యోగస్తులకు అండగా నిలిచి 317 జీవోకు వ్యతిరేకంగా చేసి మరి పోరాడినటువంటిది భారతీయ జనతా పార్టీ. అదే విధంగా పోడు భూములు సాగు చేసుకుంటున్నటువంటి ఆదివాసీలు గిరిజనులకు మీరు ఇచ్చిన హామీ మేరకు వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి క్షేత్ర స్థాయిలో ఎక్కడెక్కడైతే ప్రజల యొక్క సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు విని వాటిపైన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విషయం కావచ్చు, వాటిపైన ఉద్యమాలు చేసే విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ ముందుంది. ఈ రకంగా ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు మా ప్రాంతానికి వస్తే మేము సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంది. ఆ సమస్యలపైన మాట్లాడతారు, ఓ భరోసా కల్పిస్తారు, కొట్లాడతారు, పరిష్కారం అవుతుందనేటటువంటి ఒక విశ్వాసం ఈరోజు తెలంగాణ ప్రజలలో ఉన్నది. అందుకోసమే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా సంగ్రామ యాత్ర మరి జూన్ 23న ప్రారంభం కావాల్సినటువంటి 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర జాతీయ కార్యవర్గ సమావేశాల కారణంగా కొంత వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మరి నిన్ననే మరి ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి నాయకులను మరి నిన్న సమావేశపరిచి దీనిపైన చర్చించి ఒక రూట్కి తుదిరూపాన్నిచ్చి యాత్ర విశేషాలన్నీ కూడా ఈరోజు మీ ముందు ప్రజలకు మీ ద్వారా తెలియజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ యాత్రలో మరి గతంలోలాగా గత 2వ విడతలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో జరిగినటువంటి యాత్రలో ఏ అసెంబ్లీ నియోజకవర్గాల గుండా యాత్ర వెళ్తుందో ఆ అసెంబ్లీ నియోజకవర్గాలకి తగినంత ముందుగానే పార్టీ సీనియర్ నాయకులని సమన్వయకర్తలుగా కోఆర్డినేటర్స్గా నియమించి ఆ అసెంబ్లీలో పర్యటించి పోలింగ్ బూత్ స్థాయి నుంచి సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తల్ని ప్రజలని ఈ యొక్క యాత్రలో భాగస్వామ్యం చేయడానికి ఏ రకంగా అయితే కృషి చేసినామో అదేవిధంగా ఈ యొక్క 3వ విడతలో కూడా ఏవైతే నియోజకవర్గాలు కవర్ అవుతున్నాయో ఆ నియోజకవర్గాలకి పార్టీ సీనియర్ నాయకులను మరి సమన్వయకర్తలుగా నియమించాం. వాళ్ళతో కూడా నిన్న సమావేశం జరిగింది. వాళ్ళందరూ వెంటనే 25వ తేదీ నుంచి వాళ్ళకు కేటాయించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్ళి ఆ రకంగా గ్రామాలలో మండలాలలో మరి కార్యకర్తలందరినీ కూడా కార్యోన్ముఖులు చేసి ఈ యొక్క యాత్రను దిగ్విజయం చేయడానికి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాం. మరి ఈ యొక్క యాత్ర 1వ విడత భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రారంభమైంది. 2వసారి జోగులాంబ శక్తిపీఠం దగ్గర జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రారంభమైనటువంటిది ఈ 3వ విడత. మరి తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం మరి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని 3వ విడతను ప్రారంభం చేస్తున్నాం. 2వ తేదీన ఈ యొక్క యాత్ర ప్రారంభమవుతుంది. 2వ తేదీన యాదగిరి గుట్టలో ప్రారంభమయ్యేటటువంటి యాత్ర, ముఖ్యంగా భువనగిరి పార్లమెంటు, దాని తర్వాత వరంగల్ పార్లమెంట్లో ఉన్నటువంటి భువనగిరి పార్లమెంటు పరిధిలో వచ్చేటటువంటి 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా వరంగల్ పార్లమెంట్లో వచ్చేటటువంటి 6 పార్లమెంటు నియోజకవర్గాల్ని, 12 అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఈ యొక్క 3వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో కవర్ చేయడం జరుగుతుంది. ఈ యాత్ర 23 రోజుల పాటు సాగుతుంది. 2న ప్రారంభమై 2026వ తేదీన ముగుస్తుంది. 23 రోజుల పాటు
పాదయాత్ర ఉంటుంది ఒక రోజు విరామం ఆరో తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మా అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులు వారు ఓటు హక్కును వినియోగించుకోవాలి కాబట్టి ఆ ఒక రోజు ఆరో తేదీన ఒక యాత్రకి విరామం ఇచ్చాం ఆ రోజు ఉదయం వెళ్ళి తిరిగి సాయంత్రం క్యాంపుకు చేరుకుంటారు ఏడో తేదీ నుంచి యథావిధిగా యాత్ర కొనసాగుతుంది మిగతా ఏ ఇతర పండుగలు వచ్చినా కూడా యాత్రలోనే నిర్వహించుకుంటాం ఇంకా యాత్రలో ఏ రకమైనటువంటి సడలింపులు గాని విరామాలు గాని లేవు మొత్తం 328 కిలోమీటర్లు ఈ యొక్క మూడో విడతలో కిలోమీటర్ 328 కిలోమీటర్లు ఈ నడుస్తున్నాం దీంట్లో ఈ యొక్క విరామంతో కలుపుకుంటే 24 రోజులు పాని పాదయాత్ర జరిగేటటువంటిది 23 రోజులు ఇందులో 5 జిల్లాలు ఉమ్మడి వరంగల్ ఉమ్మడి నల్లగొండలో ఉన్నటువంటి మరి 5 జిల్లాలు ఈ యొక్క యాత్రలో కవర్ అవుతున్నాయి రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు కేవలం ఒక భోనగిరి పార్లమెంట్ లో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అదే విధంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి భూపాలపల్లి నియోజకవర్గం మినహాయిస్తే 12 అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఈ యాత్రలో కవర్ చేస్తున్నాం ఇందులో రెండు భోనగిరి పార్లమెంట్ లో మరొక రెండు వరంగల్ పార్లమెంట్ లో ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి భోనగిరి పార్లమెంట్ లో నక్రకల్ తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు అదే విధంగా వరంగల్ పార్లమెంట్ లోని వర్ధన్నపేట స్టేషన్ గన్పూర్ ఆ రెండు ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఇందులో ఉన్నాయి ఈ యాత్రకు చాలా ప్రాముఖ్యత ఉన్నది ప్రసిద్ధి చెందినటువంటి స్థలాల గుండా అదే విధంగా తెలంగాణ చరిత్రలో ఒక ప్రముఖమైనటువంటి స్థలాలని ఈ యాత్రలో సందర్శించడం జరుగుతుంది ఈ యాత్రలో అనేక మందిని కలుసుకోవడం జరుగుతుంది గతంలో లాగానే ప్రారంభోత్సవము ఒక భారీ బహిరంగ సభతోనే ప్రారంభమవుతుంది ముగింపు కూడా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 26వ తేదీ సాయంత్రము బహిరంగ సభ ఉంటుంది దారిలో వచ్చేటటువంటి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో కూడా అసెంబ్లీ వారిగా ఒక సభలు ఏర్పాటు చేస్తున్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ప్రారంభోత్సవానికి బీజేపీ పాలిత రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రి గారు గాని ముఖ్యమంత్రులు గాని ఉప ముఖ్యమంత్రులు గాని కేంద్ర మంత్రులు గాని అదే విధంగా ముగింపు కూడా మరి ఆ స్థాయి నాయకులు పాల్గొనడం జరుగుతుంది మధ్యలో జరిగేటటువంటి కార్యక్రమాలలో కూడా బీజేపీ కేంద్ర నాయకులు మాజీ మంత్రులు గాని మరి ఆ రకంగా ఆ హోదాలో ఉన్నటువంటి నాయకులు కూడా మరి ఈ యొక్క యాత్రలో గతంలో లాగానే పాల్గొంటారు మళ్ళీ ఈ యొక్క మూడో విడతలో గతంలో కన్నా ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే రెండో విడత కన్నా అంటే రోజులు తక్కువ ఉన్నప్పటికీ కూడా మరి ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలని ఈ యొక్క యాత్రలో కవర్ చేస్తున్నాం ఇందులో 25 మండలాలు 25 మండలాలు మున్సిపాలిటీలు కవర్ అవుతున్నాయి ఒక పెద్ద కార్పొరేషన్ వరంగల్ కార్పొరేషన్ కూడా ఈ యొక్క యాత్రలో కవర్ అవుతుంది అదే విధంగా సుమారుగా 125 గ్రామాలు ఈ యాత్రలో కవర్ అవుతున్నాయి అనేక గిరిజన తాండాలు కూడా ఈ యాత్ర మధ్యలో వస్తున్నాయి ఈ యొక్క డీటెయిల్డ్ గా డే వైస్ రూట్ ని ఈ యొక్క ప్రముఖమైనటువంటి స్థలాల విషయంలో మా సహప్రముఖ వీరేందర్ గౌడ్ గారు పూర్తి వివరాలు మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క యాత్రలో మరి ఇప్పుడు జాతీయ నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ నాయకులు ఎవరైతే బైక్ ర్యాలీలలో పాల్గొంటున్నారో బైక్ యాత్రలు పూర్తయిన తర్వాత మా జాతీయ స్థాయి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వారు కూడా తిరిగి ఈ యొక్క మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనబోతున్నారు అందుకోసమే ఈ యొక్క
బైక్ ర్యాలీ పూర్తయిన తర్వాతనే ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహించుకుంటున్నాం కనుక ఇక్కడ కూడా పాల్గొనే అవకాశం ఉండే విధంగానే ఈ యొక్క తయారీ అనేది ఈ ప్లానింగ్ అనేది చేసుకోవడం జరిగింది మరి ఈ యాత్రకు గతంలో కన్నా పెద్ద ఎత్తున ప్రజల స్పందన ఉన్నది ఈ యాత్రకి పాల్గొనడానికి చాలా మంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు ఇదే సందర్భంలో చాలా మంది మరి మండల స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు మరి అనేక మంది పార్టీలో చేరే అవకాశం కూడా ఉన్నది వాళ్ళ యొక్క వివరాలు కూడా ఎప్పటికప్పుడు వెల్లడి చేస్తాం మరి ఈ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎవరైతే కోఆర్డినేటర్స్ గా వెళ్తున్నారో వాళ్ళు ఆయా నియోజకవర్గాలలో మరి ఇప్పటికే చేర్తాం అనుకున్నటువంటి వాళ్ళని సంప్రదించి వాళ్ళందర్నీ కూడా పార్టీలోకి ఆహ్వానించేటటువంటి పనులలో కూడా వాళ్ళు నిమగ్నమయ్యారు తప్పనిసరిగా ఒకటో విడత రెండో విడత కన్నా ఇంకా ఎఫెక్టివ్ గా ఇంకా ప్రభావవంతంగా మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించకపోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను।